హైదరాబాద్ అన్నోజీకూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు 36 సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఎల్లుండి వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. దేశంలో ప్రస్తుత పరిణామాలు, అనుభవాలు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధానాలపై ఈ సమావేశాలలో చర్చించనున్నారు. పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, సామాజిక సామరస్యత వంటి కార్యక్రమాలు సమన్వయంతో చేయడంపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ ఆర్ఎస్ఎస్ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి, ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి సమన్వయ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. నిన్న మొన్న కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య సమావేశాలు ఇక్కడ జరిగాయి. కేంద్ర టీం సంబంధించి ఏదైతే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కేంద్ర టీం ఉందో కేంద్ర టీం సంబంధించినటువంటి సమావేశాలు కూడా నిన్న మొన్న జరిగాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి ఆర్ఎస్ఎస్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి సంస్థల వెతనే ఈ సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. వీరికి సంబంధించినటువంటి సమావేశం ఈ 3 రోజుల పాటు జరగనున్నది. సో ఏదైతే ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీ, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, సేవా భారతి, వనవాసి కళ్యాణాశ్రమం, సేవికా సమితి, అదేవిధంగా విద్యాభారతి, ఇలాంటి 36 సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆయా క్షేత్రాల్లో విద్య రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, కార్మిక రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వివిధ రంగాల్లో, సాంస్కృతిక సామాజిక రంగాల్లో ఏవైతే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సంస్థలు పనిచేస్తున్నాయో ఆ సంస్థలకు ఆ క్షేత్రాల్లో ఎదురవుతున్నటువంటి అనుభవాలు, వీరి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, తమ యొక్క సంస్థల యొక్క ప్రభావం ఆయా రంగాల్లో ఎంత మేరకు ఉందనేటువంటి విషయంపైన ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి సమావేశంలో చర్చించనున్నారు. వారి యొక్క అనుభవాలు, ఈ బీజేపీ సంబంధించినటువంటి నేతలు, బీజేపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, బీజేపీ ఎలాంటి సమస్యలను ఇష్యూస్ని తీసుకొని ముందుకు వెళ్తుందన్నటువంటి అంశాలపైన బీజేపీ కావచ్చు, విద్యారంగంలో ఏబీపీ కావచ్చు, అదేవిధంగా విద్యార్థి రంగము, సేవా రంగము, ఈ యొక్క రంగాల్లో వారి యొక్క అనుభవాల్ని ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాల్లో నేతలు వివరించనున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, వీటిని అన్నింటినీ కలిసికట్టుగా అంటే అన్ని రంగాల్లో కలిసికట్టుగా ఏ విధంగా ఎదుర్కోవాలన్నటువంటి అంశాలపైన ఈ 3 రోజులు జరిగేటువంటి సమావేశాల్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా పర్యావరణం కావచ్చు, కుటుంబ వ్యవస్థ సంబంధించినటువంటి విషయం కావచ్చు, సామాజిక సమరసత సంబంధించినటువంటి ఈ అంశాలపైన కీలకంగా ఈ యొక్క 3 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఒక సమన్వయంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి దానిపైన ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ప్రధానంగా హైదరాబాద్లో ఈ సమావేశాలు నిర్వహించడం ఏదైతే సంఘ పరివార క్షేత్రాలు అన్ని కూడా ముఖ్యమైనటువంటి నేతలు దేశంలో జాతీయ స్థాయిలో 1, 2 స్థాయిలో ఎవరైతే ఆ యొక్క సంస్థల్లో ఉన్నటువంటి నేతలు ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశాలకు రావడం జరిగింది. అంటే హైదరాబాదు తెలంగాణకి ఈరోజు సంఘ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. సంఘ పరివార క్షేత్రాలు కూడా తమ యొక్క యాక్టివిటీస్ని ఇక్కడ రాబోయే రోజుల్లో పెంచాలన్నటువంటి ఉద్దేశంతోనే వారికి సంబంధించినటువంటి అందరు నేతలు కూడా ఇక్కడ సమావేశమైనట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో భవిష్యత్తులో అన్ని క్షేత్రాలు కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాదు కానీ తెలంగాణలో వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ గత 2 నెలలుగా పెరిగినటువంటి పరిస్థితి, విశ్వ హిందూ పరిస్థితి కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, మిగతా బీజేపీ కావచ్చు, సేవికా సమితి కావచ్చు, సేవా భారతి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో కార్యక్రమాలను విస్తృత పరిచినటువంటి నేపథ్యం. దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హైదరాబాద్ కేంద్రంగా సమావేశం అయ్యారని చెప్పేసి మనము భావించవచ్చు. భోగి, థ్యాంక్ యూ మహేష్.